మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సినీ పరిశ్రమ అంటేనే ఒక మాయ ప్రపంచం. అందుకే ఈ ఫీల్డ్లో ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమ్లోకి వస్తారో, ఎందుకు ఫేడ్అవుట్ అవుతారో అస్సలు చెప్పలేము. అలాగే ఏ సినిమాలు ఏ హీరోల రాతలను మార్చేస్తాయో, అసలు ఆ సినిమాలు అంత ప్రవంజనాలు ఎందుకు సృష్టిస్తాయో అంచనా వేయలేము. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్లో ఆయన తలరాతని మార్చేసి ఆయన్ని స్టార్ని చేసిన సినిమా ఏదో ఇప్పుడు చూద్దాం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో ఎవరంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పుకోవాలి. అప్పట్లో వినాయక్ తెరకెక్కించిన ఆది సినిమా సూపర్ సక్సెస్ కొట్టడంతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. నిజానికి ఆదికి ముందు ఎన్టీఆర్ కి భారీ ఫాలోయింగ్ ఏమీ లేదు. స్టూడెంట్ నెంబర్ 1 లాంటి ఒక సక్సెస్ఫుల్ మూవీ ఉన్నా ఆ మూవీ వల్ల ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోలేదు. కేవలం ఆది సూపర్ హిట్ తర్వాతే ఎన్టీఆర్కి సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ పడి బీభత్సమైన ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ఇక ఆది లాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్లో అద్భుతంగా యాక్ట్ చేసినందుకే తాను ఎన్టీఆర్తో సింహాద్రి చేయగలిగాను అని రాజమౌళినే చాలాసార్లు చెప్పుకొచ్చారు. సో ఎన్టీఆర్ కెరీర్లో ఆది లేకపోతే సింహాద్రి కూడా ఉండేది కాదు. సింహాద్రి లేకపోతే అంత చిన్న వయసులోనే అంత అభిమానులు వచ్చేవారు కాదు. ఎలాగో ఎన్టీఆర్ నటరుద్రుడు కాబట్టి ఆది లేకపోయినా ఆయన ఇంకో సినిమాతో అయినా ఈ క్రేజ్ ని దక్కించుకునేవారు. కాకపోతే కాస్త ఆలస్యం అయ్యేది అని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఎన్ని లెక్కలు వేసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ తలరాతని మార్చేసింది మాత్రం ఆది మూవీనే. మరి మీ దృష్టిలో ఈ స్థానాన్ని ఏ సినిమాకి ఇస్తారు అన్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.